ఎవత్తది వదినంట ఆడపడుచుల్ని ఏకేసిందంట డేకేసిందంట కింద కామెంట్లా సాటి వదినలు ఏ మా ఆడపడుచుల వర్షన్ వినరా వినండి వినండి మీరు వినాలి నేను చెప్పాలి వినాలి ఇది నా ఇల్లు నా పుట్టిల్లు ఇండైరెక్ట్లీ అంటుంది మా వదినమ్మ వదినమ్మ అనాలంటే దానికి వాళ్ళు ఎంతో రెస్పెక్ట్కి అర్హులై ఉండాలి వాళ్ళ బిహేవియర్ అట్లా ఉండాలి మమ్మల్ని సొంత అమ్మగా కాకపోయినా సొంత అమ్మగా ఎవడు చూసుకోలేడు అనుకో దట్స్ డిఫరెంట్ ఇష్యూ అట్లీస్ట్ అంత ఎఫెక్షనేట్గా వాళ్ళు ఉండాలి అప్పుడు మాకు అనాలనిపిస్తుంది పిలవాలనిపిస్తుంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఇంకా ఆడపడచ్చు అంటే ఆనకొండకి మనిషి రూపం అని పెళ్లి చూపులప్పుడే ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతుంటే మాకు వాళ్ళ మీద ఏం రెస్పెక్ట్ వస్తుంది దే డోంట్ బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ అనిపిస్తుంది ఏదో వచ్చారు కదా అనిపిస్తుంది నీకు తెలుసా కొత్తలో నేను చాలా బాగుండేదాన్ని మా వదినమ్మతోటి వదినమ్మ అనుకుంటూనే ఉండేదాన్ని బా నాకు ఒక ఫ్రెండ్ వచ్చింది తోడొచ్చింది ఈ ఇంట్లో మా అమ్మ తప్పితే మిగతా వాళ్ళందరు మొగోళ్ళే మా అన్న మా నాన్న బా అట్లీస్ట్ నా ఏజ్ గ్రూప్లో ఒకళ్ళు వచ్చారు మంచి చెడుకి షేర్ చేసుకోవచ్చు మనసు షేర్ చేసుకోవచ్చు అనుకున్నా అప్పుడు వచ్చిందమ్మ పెళ్ళి పేరిట వదినా వదినా అంతే ఇక డే వన్ నుంచి షురు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొంచెం లేస్తావా కొంచెం క్లీనప్ చేస్తావా కొంచెం ఈ టైంకి వెళ్ళా నువ్వు లేవాలి అంటే ఈ టైంకి వెళ్ళా నువ్వు హెల్ప్ చేయాలి మా అమ్మే చెప్పదు వచ్చి 2 రోజులు కాలే నువ్వు నా మీద డామినేషన్ చేయడం మొదలు పెడితే నాకేముంటుంది నీ మీద ఇంప్రెషన్ నాకు అర్థం కాదు కొంచెం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి మీ అన్నయ్య చెప్పమన్నాడు ఏ పెళ్ళబగా అని ఆయన నోరు నొక్కేసావా ఆయన ఓకల్ కార్డ్స్ నువ్వు తీసేసుకున్నావా నిన్న మొన్నటి వరకు నాతో డైరెక్ట్గా మాట్లాడే అన్న పెళ్ళి కాగానే ప్రతిదీ నీకు చెప్పేందుకు చెప్పమంటాడు అసలు ఏది ఎక్కడ తీసుకోవాలో ఎట్లా అర్థం చేసుకోవాలో దేన్ని ట్రస్ట్ చేయాలో దేన్ని ట్రస్ట్ చేయకూడదు అర్థమయ్యేది కాదు నేను ఊహించుకున్న సినారియో వేరు రియాలిటీ ఇంకొకలాగా ఇట్లా కూర్చోవద్దంటది ఇట్లా కూర్చోగానే తెలుసా ఏ గొప్పవాళ్ళు ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలని ఏదో చెప్తారు కదా 4 మంచి బట్టలు అది పెట్టేస్తుంది యూట్యూబ్ షార్ట్ అది తను చూస్తున్నట్టే ఉంటుంది కానీ మనకి తగులుతూ ఉంటుంది అన్నమాట అట్లా ఇట్లా కూర్చున్నా ఇట్లా నుంచున్నా ఇట్లా పడుకున్నా కొంచెం ఇంటి నుంచి లేట్గా వచ్చినా ఒక 2 గంటలు ఎక్కువ స్నానం చేయకుండా అట్లా కూర్చున్నా నువ్వు చెప్పు నేను యాక్సెప్ట్ చేస్తా వై దట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఇది మొహం ఇట్లాగా ఏంది నాకు పేరు లేదా నేను పిలవట్లే నోరారా వదినా అని నువ్వు నన్ను ఆడపడుచు అని పిలవమని నేను అన్నట్లా బట్ నాకు ముద్దు పేరు ఏడ్చింది కదా లేకపోతే నార్మల్ పేరు పిలవచ్చు కదా కూర్చొని మాట్లాడచ్చు కదా ఎన్నిసార్లు నేను పెళ్ళైన కొత్తలో తనతో కమ్యూనికేట్ చేయడానికి మాట్లాడడానికి మాట్లాడితే ఈ డిఫరెన్సెస్ అన్నీ పోతాయని నేను ట్రై చేశాను జెన్యున్గా వెళ్ళి ఇట్లా కూర్చోగానే ఏదో ఒక పని పెట్టుకుంటుంది లేకపోతే ఫోన్ చూసుకుంటుంది లేకపోతే ఇట్లానే ఏదో టైపింగ్ చేసుకుంటూ ఉంటుంది ఆవిడ చేసే గంట పనికి 8 గంటల వరకు జీతం ఇస్తున్నారు ఆమెకి బట్ వెళ్ళగానే ఇట్లా పని చేసేసుకుంటూ ఏదో ఏదో చేస్తుంది మొత్తానికి షీ అవాయిడ్స్ కాన్వర్సేషన్ విత్ మీ తన పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్కి నా మ్యారేజ్ అయింది ఐ డోంట్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ బట్ లేట్ నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అండ్ మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు దానికి తన పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి నా పెళ్లి మీదే కాన్సన్ట్రేషన్ అరే ఫస్ట్ నువ్వు నీ లైఫ్ చూసుకో ఇక్కడ ఇంట్లో అడ్జస్ట్ అయ్యే విధానం ఏంటి చూసుకో ఈ ఫ్యామిలీని నీ ఫ్యామిలీగా చూసుకో ఫస్ట్ నీది నువ్వు చూసుకోరా బై నా లైఫ్ ఏంటి నా పెళ్లి మీద ఎందుకు నీ కాన్సన్ట్రేషన్ పెళ్లి చేయాలి మన బాధ్యత పెళ్లి చేయాలి మనం తెలుసు వాళ్ళకి అన్నయ్య పెళ్ళి చేసిన వాళ్ళకి నా పెళ్ళి చేయాలని తెలుసు ఎందుకు ఇట్లా వదినలు మరదళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తారు ఈ ఆడపడుచు అంటే అన్నయ్య అయినా ఇప్పుడు తమ్ముడైనా కూడా ఆడపడుచుకిందకే వస్తాం కదా ఎంత టార్చర్ అనుభవిస్తామో మేమైతే చెప్పుకోలేము పైగా ఆడపడుచు అంటే అర్థమొగుడు ఇంటికి వచ్చిన కోడల్ని టార్చర్ పెట్టడానికే ఉంటుందని ఓమని బొంబాటు చేశారు కదా టార్చర్ అనుభవించే మాలాంటి ఆడపడుచులు కూడా ఉంటారు ఆమె నవ్వుతూ మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ చురుకలు వేస్తూనే ఉంటుంది తిరిగి నేను ఒక మాట అంటే అంటావా నువ్వు వదినని అంటావా నీకు మేనర్స్ లేదా అని ఈడొచ్చేస్తాడు అరే అది నన్ను ఇండైరెక్ట్గా వాగుతుంది నీకెందుకు వినిపించదు సెలెక్టివ్ లిసనింగ్ ఉంటుంది ఈ మొగుళ్ళకి పెళ్ళైన తర్వాత సీరియస్గానే తన పెళ్ళాం కరెక్ట్ చెల్లెలది తప్పు లేదా అక్క తప్పు మాకు అట్లాంటి మొగుడు ఎందుకు దొరకడం మాకైతే అర్థం కాదు వాళ్ళు మమ్మల్ని కూర్చుంటే 4, రుంచుంటే 10 కోటి వాళ్ళ అక్కలు చెల్లెళ్ళే దేవుళ్ళు అక్కడ ఆ ఇంట్లో చూసుకొని కొంచెం నేర్చుకోరా అని మా అన్నయ్యకి చెప్పాలనిపిస్తుంది నా పెళ్లి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తెలుసా
పెళ్లి చేసి పంపించాలి, ఇంకెన్ని రోజులు చేసుకోవాలి, వయసు అయిపోతుంది. నా వయసు అయిపోతే నీకెందుకు? నీకు నా ఎమోషన్స్తో పని లేదు, నా ఫీలింగ్స్తో పని లేదు, నా లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు, నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలియదు. పోనీ పెళ్ళి యొక్క ఇంపార్టెన్స్ నువ్వు తెలియజేయాలనుకుంటే ఆ తెలియజేసే పద్ధతిలో నువ్వు తెలియజేయట్లేదు. వయసు అయిపోతుందని, తర్వాత ఎవడు రాడని, పెళ్లి ఫోటోలో మేమిద్దరం నుంచి చుట్టే కప్పులు అందంగా ఉండడమని, ఇట్లాంటి రీజన్స్ చెప్పి నన్ను పెళ్లి చేసి తోలేయాలంటే ఏమాత్రం ఆమెడు మీద రెస్పెక్ట్ ఉంటుంది? ఏంటో ఫీల్ అయింది మొత్తం ఆస్తిలో మొత్తం భాగం అంతా నేనే తీసుకెళ్ళిపోతానని. అయ్యబ్బా ఆస్తి, ఈమె తెచ్చిన ఆస్తి. మ్యాచింగ్ చున్నీ అడిగితే ఇవ్వలేదు తెలుసా? మీరు నగల దాకా షేరింగ్ అని అనుకుంటున్నారు కదా, ఆడపడుచు అయిన పుణ్యానికో పాపానికో నేను. మా వదిన మ్యాచింగ్ చున్నీ అడిగితే ఇవ్వలేదు. లేదు, ఇట్స్ మై పర్సనల్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్. ఓకే, దిస్ ఇస్ మై హౌస్, ఇట్స్ మై పర్సనల్, డోంట్ షేర్ మై ఫ్యామిలీ అని నేను చెప్పనా? చెప్తే ఫస్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? మా అన్నయ్య మాత్రమే కావాలి, ఇంకెవ్వరూ వద్దు. ఎవ్వరూ? మా నాన్నగారు కాఫీ అడిగితే పట్మని ఇట్లా వేయడము, సైలెంట్గానే మళ్ళీ ఏది నోరు విప్పి మాట్లాడదు, చార్పిట్టమ్మ కొంచెం అంటే అది మాత్రమే మర్చిపోయి మిగతా రెండు కూరలు చేయటము. ఒకసారి మర్చిపోతావు, ప్రతిరోజు మర్చిపోతావా? మా మదర్ ఏదైనా అడిగితే టైంకి అందించకపోవటము. ఆబ్వియస్లీ నేను మా పేరెంట్స్ని అట్లా ఇల్ ట్రీట్ చేస్తే నేను ఎందుకు చూస్తా? నేను చూడలేను, తీసుకెళ్ళి మా అన్నయ్యకి చెప్తా. వాడు ఒకసారి వింటాడు, రెండోసారి వినడు, మూడోసారి కసరుకుంటాడు, నాలుగోసారి రెస్పాండ్ అవుతాడు. అన్నయ్యకి చెప్పావా జరిగింది? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? మీ అమ్మ నాన్న, మా మీ అత్త మామ కదా, పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే నన్నే రానియకపోతే సరిగ్గా, నేనే మొండిగా వచ్చి కూర్చుంటున్నా ఇది నా ఇల్లని. మీ అమ్మ నాన్న ఏం చేస్తారో నీకు తెలుసా? వాళ్ళు ఎలా టార్చర్ పెడతారో నీకు తెలుసా? ఇక టార్చర్ పెట్టుకుంటూనే ఉందాం లైఫ్ లాంగ్. మనం కలిసి బతకడం అన్న కాన్సెప్టే వద్దు. నన్ను, నువ్వు, నిన్ను, నేను, మధ్యలో మా అమ్మ నాన్న, మధ్యలో నా నా అన్నయ్య, మధ్యలో నీ మొగుడు, మధ్యలో పుట్టిన పిల్లలు, అందరినీ టార్చర్ పెడుతూనే ఉందాం. పిల్ల పుడితే మేనత్త పోలిక అంటే తను తీసుకోలేకపోయింది, షీ కుడ్ నాట్ టేక్ ఇట్. అసలు తనకు అలాంటివి ఏం లేవు, మేనత్త పోలిక ఏం కాదు, మా ఆయన పోలిక. ఓయమ్మ, మీ ఆయన ఎవరు? నాకు అన్నగాదా? సో వాట్, మేనత్త పోలిక వస్తే నా అని నాకు ఉండదా? ఎత్తుకొనిచ్చేది కాదు తెలుసా, ఇట్లా తీసుకోగానే ఏడుస్తున్నాను అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇట్లా ఆడించగానే 5 మినిట్స్ చదువుకోవాలి. ఎల్కేజీకి ఏం చదువుకుంటారా అంత, 2-3 అవర్స్ చదువుకోవాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇలా పడుకోబెట్టుకుంటే వద్దు, తను ఏడుస్తుంది నిద్రలో, పక్క తడుపు. పర్లేదు వదిన, పక్క తడిపితే తడిపింది, మన పిల్లే కదా, దట్స్ ఫైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. అసలు అటాచ్మెంట్ పెరగని ఇయలే, ఏదో ఒకటి చేసి అటాచ్మెంట్ కూడా పెరగదు ఇలా. అండ్ షీ సక్సీడెడ్ అన్ ఇట్ తెలుసా, మొహం మార్చుకుంటుంది. నేను వస్తే చాలు, ఒక్క పూటకు వచ్చిన 2-3 రోజులు ఉండడం అనేది తగ్గిపోయింది అనుకో. ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత ఈవిడిచ్చే అసలు ఈ హై క్లాస్ ట్రీట్మెంట్కి, పుట్టింటికి ఒక్క పూట వస్తే కూడా మొహాలు మార్చుకుంటుంది. మాక్సిమం ఇంట్లో ఉండదు, ఏదో పని పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉండాల్సి వచ్చినా మొహం మార్చుకుంటుంది, రూమ్లో తలపేసుకుని, బాలితవా నువ్వేమన్నా, రూమ్లో తలపేసుకుని ఉంటుంది. ఒక మంచి అడగదు, ఒక చెడు అడగదు, ఎలా ఉంది అని అడగదు, నువ్వు ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నావు అని అడగదు, ఏది కమ్యూనికేషనే ట్రై చేయదు. నా మొహం చూస్తేనే ఆమెకి నానా బాధలు, గత జన్మ వైరాలు అన్నీ గుర్తొస్తాయి, వెళ్ళిపోతుంది. నువ్వు నాలో మంచి చూడడానికి యాక్సెప్టెన్స్ చేయనప్పుడు నేను ఏం చేసినా నీకు చెడుగానే ఉంటుంది, అది నేనైనా సరే నువ్వైనా సరే. సో ఆడపడుచు అంటే అది టార్చర్ పెట్టడానికి ఉన్న జీవి అత్త వాళ్ళ ఇంట్లో అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు నేను ఏం చేసినా నీకు అలాగే ఉంటుంది. పెళ్ళప్పుడు ఒక నగ తక్కువైతే ఆ మూమెంట్ చిన్న ఫంక్షన్కి పెట్టుకొని ఇచ్చేస్తుందమ్మా అని మా అమ్మ అడిగితే నగ ఇవ్వలేదు నాకు తెలుసా, ఫర్గెట్ ఇట్. అప్పటి నుంచి నేను అడగడం మానేశాను, ఎందుకు అడగాలి, ఎందుకు లేదనిపించుకోవాలి, ఎందుకు చీ అనిపించుకోవాలి. అందాల్సిన సారే రాదు, అందాల్సిన రెస్పెక్ట్ రాదు, మా వాళ్ళని పిలవాల్సిన తీరుగా మా అత్తింటి వాళ్ళని పిలవరు. ఏదో మొక్కుబడి వ్యవహారం నాకు అర్థం కాదు. లైఫ్ లాంగ్ డెలివరీ అయ్యి 5 నెలలు ఉందామనుకున్న దాన్ని ఈవిడ హై క్లాస్ ట్రీట్మెంట్కి నెలన్నరలో నేను జంపు మా అత్తింటి వాళ్ళు. టైంకి ఉండదు, తినకూడని కూరలు వండుతుంది, అయితే ఉప్పు ఎక్కువ ఉంటుంది, లేకపోతే తక్కువ ఉంటుంది. పోనీ కుక్ని పెట్టినా కూడా వంటలు ఎందుకు అట్లా ఉంటాయో నాకు అర్థం కాదు. ఆ 1.5 మంత్ ఎప్పుడంత రచ్చరస్ అట్మాస్ఫియర్ తెలుసా, నా పిల్లోడిని దగ్గరికి తీయదు, ముట్టుకోవడానికి కూడా ఆమెకి ఏంటో నాకు అర్థం కాదు. అది దూరం నుంచి ఏమాడిస్తావు నువ్వు 11 రోజులు పిల్లని ఇట్లా? మన అనే ఫీల్ అవ్వదు ఇంకా, మన అని ఎప్పుడు అనిపిస్తుంది లైఫ్లో? అనిపిస్తుందా అసలు మన నువ్వు ఫీల్ అవ్వకపోతే? తను మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, మా ఆడపడుచు అని చెప్పచ్చు కదా, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే నోరారా, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి. ఇది ఇది పలకరింపు. వాళ్ళ సైడ్ వాళ్ళ ఫంక్షన్స్కి మ్యాక్సిమం మనకి నో ఇన్విటేషన్, వచ్చిన 1 or 2 ఇన్విటేషన్స్కి తీసుకెళ్తే ఇదిగో ఇలా, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి. తన ఫ్రెండ్స్ వచ్చిన కొత్తలో అసలు పలకరించేది కాదు, మాట్లాడించేది కాదు, ఏమీ లేదు, 0 ఇంటరాక్షన్. అసలు ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు తను తనకి వదిన ఉంది, ఓకే, వాళ్ళ వదినకి సంబంధించి తను ఏదైనా వాళ్ళ ఇంట్లో జరిగితే
తను తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్తే అది కరెక్ట్, అదే నేను చేస్తే తప్పు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నీకో న్యాయం నాకో న్యాయం? నాకు అర్థమే కాదు అసలు ఈ లాజిక్ ఏంటో. ఇలా లైఫ్ లాంగ్ నా ఘర్కా నా ఘాట్కా, ఈ సామెత కరెక్ట్, నా ఘర్కా నా ఘాట్కా ఎవరైతే ఉంటారో అది ఆడపడుచులు మాత్రమే. మా అమ్మ ఏదైనా చేరుకుంటుంటే అది ఎందుకు ఇప్పుడు అత్తయ్య అంటే మొన్నే మనకు ఖర్చులే. నాకేదైనా పెట్టాలంటేనే వీళ్ళకి ఖర్చులు, అప్పులు, మెడికల్ బిల్స్, స్కూల్ బిల్స్ అన్నీ గుర్తొస్తాయి. మాకేదైనా పెట్టాలంటేనే ఏదైనా వ్రతాలు ఏదైనా చేసుకో. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు చాలా బాగాలేదు కదా అత్తయ్యకి మామయ్యకి, నువ్వు ఇంకెక్కడైనా చేసేసుకోవా? ఇదా నువ్వు చెప్పేది? నువ్వు ఇలాగే ట్రీట్ చేస్తావా ఆడపిల్లని? అదే నీకు ఒక చెల్లెలు ఉంటే, నేను ఆడపడుచు కాదు బాయ్, నీ చెల్లెలు, నువ్వు అట్లా ట్రీట్ చేస్తావా నీ చెల్లెల్ని? వరుస ఏదైతే ఏంటి, నీకన్నా చిన్నదాన్నే కదా, అట్లా ఆలోచించచ్చు కదా నా గురించి. నువ్వు హార్ట్ఫుల్గా ఉంటే నేను ఉండనా? నువ్వు ఆడపడుచుని దూరం పెట్టి ఎప్పుడు నా యాబ్సెన్స్లో నన్ను అమ్మనా బూతులు తిట్టి నీ ఫ్రెండ్స్ ముందు, రిలేటివ్స్ ముందు నాకు ఒక పరువు, ఒక రికగ్నేషన్ ఏదీ లేకుండా సక్సెస్ఫుల్గా నాకు ఏది నా లైఫ్ లేకుండా నువ్వు చేయడంలో సక్సీడ్ అయ్యి ఇలా నన్నంత హ్యూమిలియేట్ చేస్తే నిన్ను వదినగా ఎందుకు చూస్తా? నేను ఆడపడుచుగానే ఉంటా అంతే. మరి అలా కాదని పెళ్ళైన దగ్గర నుంచి వదినాలని, మరదళ్ళని సాధించుకొని పిక్కని తినే ఆడపడుచులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ డామినేషన్స్ తోటి మరదలకు అందించాల్సినవి అందియకుండా కాళ్ళ కింద ఇంకా స్లేవ్ లాగా చేసేసి ఆమెను హ్యూమిలియేట్ చేసేసి తమ్ముడికి మరదలకి గొడవలు పెట్టేసి వీళ్ళు ఇక్కడే ఉండి నానా రకాల హింసలు పెట్టేసి వాళ్ళ కాపురాలు కూల్చడానికి కారణమైన ఆడపడుచులు కూడా ఉన్నారు. ఐ అగ్రీ, దాని గురించి ఆల్రెడీ ఒక వర్షన్ అయిపోయింది. ఐ అగ్రీ, అట్లా కాదని మోడర్న్గా హింస పెట్టే మోడర్న్ ఆడపడుచులు కూడా ఉన్నారు. బట్ దెన్ ఇలాగా ఫ్రెండ్లీగా ఉందామనుకుని ఎటువంటి రికగ్నిషన్ లేకుండా, ఎటువంటి యాక్సెప్టెన్స్ లేకుండా ఇట్లా మిగిలిపోయి సరే ఓకే మా అమ్మ నాన్న అన్నయ్య ఉన్నంత వరకు నేను వస్తాను, పోనీ అన్నయ్య చూడడం ఫైన్, మా అమ్మ నాన్న ఉన్నంత వరకు నేను ఇంటికి వస్తాను అని మొండిగా వచ్చి కూర్చునే నాలాంటి ఆడపడుచులు కూడా ఉన్నారు. మీరే కేటగిరీ చెప్పండి. వీడియో కింద కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సునైనా ది ఒరిజినల్.